నమస్తే, వెల్కమ్ టు వైరల్ పోస్ట్. తెలంగాణ ఫైర్ బ్రాండ్ విజయశాంతి ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. తెలంగాణలో టీఆర్ఎస్కు సరైన ప్రత్యామ్నాయం బీజేపీయేనని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీ బలపడ్డం ఖాయమని, తెలంగాణలో అధికారంలోకి కూడా వస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ వరుసగా మోసం చేస్తూ వస్తున్నారని, ఆయన మోసాలను ప్రజలు కొంతకాలం నమ్మారని, ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ పట్ల తెలంగాణ నిరుద్యోగులు, విద్యార్థులు, వివిధ ప్రజాసంఘాల వాళ్ళు, ఉద్యమకారులు, ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. వారంతా ప్రజలకు కేసీఆర్ చేసిన మోసాలను వివరిస్తున్నారన్నారు. అయితే ఇంతకాలం తెలంగాణలో టీఆర్ఎస్కు సరైన ప్రత్యామ్నాయం లేదని, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బలపడుతోందని చెప్పారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలను విజయశాంతి తీవ్రంగా తప్పుబడుతున్నారు. అయితే ప్రస్తుతం బీజేపీలోనైనా రాములమ్మ ఇమడగలుగుతుందా లేదా అని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. అందుకు కారణం రాములమ్మ బీజేపీలో ఉన్న పరిస్థితి. ఇప్పటి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన డీకే అరుణ జాతీయ స్థాయి పదవిలో ఉన్నారు. మరోవైపు ఇప్పుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. మరో ఎంపీ అరవింద్ బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. యువనేతలను ఆ పార్టీ ప్రోత్సహిస్తుంది. ఈ క్రమంలో వివిధ పార్టీలు మారి చివరకు బీజేపీలో చేరిన విజయశాంతికి బీజేపీలో ఎటువంటి ప్రాధాన్యత దక్కుతుందో వేచి చూడాలి. ఇప్పటికే సీనియర్ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వారి వర్గానికి, బండి సంజయ్, అరవింద్ వర్గానికి మధ్య గ్యాప్ ఏర్పడింది. మరోవైపు పాలమూరుకు చెందిన డీకే అరుణ కాంగ్రెస్ మార్క్ గ్రూప్ రాజకీయాలకు తెరలేపారు. ఈ క్రమంలో విజయశాంతి బీజేపీలో ఎలా ఇముడతారో వేచి చూడాలి.